జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయని ఆయన ఆరోపించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అంటున్న రాజగోపాల్ తాతయ్యతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజలతో ఎలా మామేకమై తిరుగుతూ ఉన్నారని తెలుసుకుందాం సార్ ఎలా చదువుతుంది సార్ ప్రచారం ఎలా సాగుతూ ఉంది నామినేషన్ కూడా వేయబోతూ ఉన్నారు ఎలా ఉండబోతుంది అసలు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఏ గ్రామంలో చూసినా ప్రజలు తండోపతండోపాలుగా వస్తూ వాడు ప్ర ఈరోజు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కావచ్చు మా పార్టీ పట్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు పట్ల విశ్వాసం కావచ్చు తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తూ నమ్మకం ఉంది ఏదైతే మా నాయకుడు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ పథకం ద్వారా ప్రజలు తప్పకుండా రేపు రాష్ట్రం డెవలప్ కావాలన్నా వెల్ఫేర్ స్కీమ్స్ కావాలన్నా ఇండస్ట్రీసు యువతకు ఉపాధి కావాలన్నా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సాధ్యపడదని చెప్పి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సాధ్యపడదని చెప్పి అందరు అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల వర్గాలు కూడా ఆ విధాలు భావిస్తూ ఉన్నారు సార్ సూపర్ సిక్స్ పేరుతో కూడా ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టోని విడుదల చేసింది వాటిని ఎలా తీసుకెళ్తా ఉన్నారు సార్ ప్రజల్లోకి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ వస్తా ఉన్నా సూపర్ సిక్స్ పథకాలు ఏంటంటే వాళ్ళు చెప్పే ఒక పథకాలు కొన్ని చాలా కండిషన్ పెట్టారు మా నాయకుడు ఎటువంటి కండిషన్ లేకుండా అదేవిధంగా కుటుంబంలో ఒకళ్ళు కాదు కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది చదువు అంతమందికి కూడా అమ్మకు వందనం అమ్మకి వందనని చెప్పి తల్లికి వందని చెప్పేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే తల్లికి ఆడబిడ్డనిదని చెప్పి పద్దెనిమిది వైద్య ప్రతి ఇస్తామని చెప్పాను అందువల్ల ఆడవాళ్ళకి ఆర్టీ ఉచిత బస్సు కావచ్చు లేక ఉచిత గ్యాస్ సిలిండర్స్ కావచ్చు యువత నిరుద్యోగ వృత్తి కావచ్చు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక నా నమ్మక విశ్వాసం కాబట్టి వలన అందరూ కూడా పూర్తి విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు ఎలా ఉండబోతుంది సార్ జగ్గపేట నియోజకవర్గంలో ఇప్పటికే రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో మీరు కూడా పనిచేసిన పరిస్థితి ఉంది నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ పది సంవత్సరాలు తెలుగుదేశం ఆయంలో పూర్తిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఎక్కడ అవినీతికి అవకాశం లేదు ఎక్కడ అరాచకానికి అవకాశం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అరాచక పాలన అవినీతి ఏమాత్రం డెవలప్మెంట్స్ లేదు అదేది ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా సిక్ అయిపోయినాయి మా ప్రభుత్వం వస్తేనే ఇండస్ట్రీస్ రావటం కానీ ఉద్యోగ కల్పన కానీ అవినీతికి పాల్పడుతున్న ఇసుక మట్టి గ్రావులు గంజాయి ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ చూ చాలామంది యువత కూడా గంజాయికి బానిసేత అటువంటి పూర్తిగా నాశనం చేయాలి అవినీతిని అరాచకట్ట అవినీతిని అరాచకాన్ని అరికట్టాలంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుండని చెప్పి తప్పకుండా మా మీద ఒక నమ్మకం తీసుకోవడం ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ పూర్తి చేసేస్తే ముందుకెళ్తున్నారు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలను ప్రధానంగా గుర్తిస్తూ ఉన్నారు సార్ ఎల్లప్పుడు స్థానికంగా మీరు పర్యటన చేసేటప్పుడు ఎలాంటి సమస్యలను ప్రధానంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మాది ఎక్కువ వ్యవసాయం మా గ్రామంలోని వ్యవసాయం దానికి నాగార్జున సాగర్ టైల్యాండ్ మాది అందువలన సాగు ఇబ్బంది ఉంది ఆ సాగు నిర్బంధం లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చంద్రబాబు నాయుడు నిధులు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసాం ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ప్లేస్ మార్చారు మేము ఆ సాగునీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా సాగర్ ఆయికట్టు మొత్తం సాగునీరు అందిస్తాం అదేవిధంగా టౌన్లో టిట్కో హౌసింగ్ మూడు వేల ఐదు వందలూ మా ప్రభుత్వంలో కంటు కట్టుబడి చేసి ఎనభై శాతం పూర్తి చేస్తే ఆ టిట్కో హౌసింగ్ ఎంటర్ చేయలేం అదేవిధంగా భూమి యజమానులు కూడా రిజిస్ట్రేషన్ ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ కళాశాల లేక చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు ఉన్న ఇండస్ట్రీకి సిక్కు అవుతున్నాయి అటువంటి మేము ఇండస్ట్రీ తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం నమ్మక విశ్వాసం చెప్తాను అదే ప్రభుత్వ ఆసుపత్రి స్ట్రెంగ్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణ కార్మికులు రవాణా రంగ కార్మికులు వ్యవసాయ అందరూ కూడా తెలుగుదేశం పట్ల మంచి విశ్వాసంతో ఉన్నారు ఆ ఇబ్బందులను తొలగాలంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యే గెలిపియేయాలని చెప్పి ఎంపీ కేసీఆర్ చిన్నగానే గెలిపించే ఆలోచన ఉన్నారు ప్రజలకు సంబంధించి ఇప్పటివరకు మేర మీ నియోజకవర్గంలో పర్యటన చేశారు ప్రచారం పూర్తి చేశారు మిగతా ఈ పది రోజుల్లో ఎలా ఉండబోతుంది సార్ అసలు ఆల్మోస్ట్ నాకు ప్రచారం అనేది కాదు నేను ఓడిపోయినప్పుడు కూడా ఐదు సంవత్సరాల ప్రజలు అందుబాటులో ఉన్న పదే పదే గ్రామాలు పోతా ఉన్నా ప్రచారంతో పాటు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేటర్ ఉన్నారో ఆ క్యాటర్ నాయకులను కష్టపడతా ఉన్నారు తప్పకుండా ప్రచారంగా కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు పార్టీ గెలుపు కృషి చేస్తున్నారు మేము అందరితో ప్రచారం చేస్తున్నాను ఉన్నాం అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాడులు బాగా పెరిగిపోయిన పరిస్థితి కూడా ఉంది ఎలా కార్యకర్తలకు మీరు అభయిస్తూ ఉన్నారు ఏం చేస్తాం ఉన్నారు ఏమంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం దాడులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి సార్ టీడీపీ నేతల మీద దాడులు బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కొంచెం ఈ జంగాపేట నియోజకవర్గంలో కూడా కొంచెం దాడులు కూడా ఎక్కువ జరిగే పరిస్థితి కొంచెం మీరు అక్కడ వెన్నుదన్నుగా నుంచున్నారు ఇప్పుడు ఎలా ఉంది అలా ఏంటి పరిస్థితి సార్ ఆ దాడులకి మా క్యారెక్టర్ భయపడరు దాని దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప మేము కానీ మా క్యాడర్ ఎప్పుడు భయపడే ప్రసక్తి లేదు అధికారం ఉన్నా లేకపోయినప్పుడు అదే ఉన్నాం భవిష్యత్తులో కూడా మామూలుగా ఆ విశ్వాస నమ్మకాన్ని కల్పిస్తున్నాం తప్పకుండా ఆ దాడులకి ఏమాత్రం కూడా తగ్గకుండా ముందుకెళ్తుంది తప్ప దానిలో వెనకాడే ప్రసక్తి లేదు మా కేటర్ అది నమ్మకిస్తున్నాం నామినేషన్ ఎల్లుండి నామినేషన్ అయిపోతాం అన్నారు ఎలా ఉండబోతుంది సార్ ఆ కార్యక్రమం అసలు పెద్ద ఎత్తున గ్రామాలు తరలి వస్తున్న వాలంటీర్గా తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేస్తాం ప్రధానంగా నామినేషన్ కార్యక్రమం కూడా ఎల్లుండి ఉంది దానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలందరూ పాల్గొనబోతున్నారంటూ కూడా శ్రీరామ్ తాతయ్య చెప్తా ఉన్నారు ప్రధానంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వంలోకి రాగానే వాటిని సాల్వ్ చేస్తామంటూ కూడా శ్రీరామ్ తాతయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు కెమెరాన్ సిద్ధితో మల్లికార్జున బిగ్ టీవీ జగపేట